सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शरणवादी पश्चाता देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदो श्री अद्वैत गदाधर शिवशरण गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 वंशकल्पतरुभ्यश्च सिंधुभ्य पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। आरस्कंदम चित्रकेत महाराजु संकर्षण भगवान ने दर्शन चेसिन प्रार्थना अदि 16 अध्याय आरस्कंदम 16 अध्याय ఇక్కడ చిత్రకేతు మహారాజు విశుద్ధమైన ధర్మం ఏంటి, అవిశుద్ధ ధర్మం అంటే అపవిత్రమైన ధర్మాలు వాటి గురించి చెప్తున్నారు ఇక్కడ. శుద్ధమైన ధర్మం ఏమని చెప్పారు, భాగవతం, భాగవత ధర్మం. భాగవత ధర్మం శుద్ధమైనది, సర్వోత్కృష్టమైనది. ఎందుకు శుద్ధమైనది అది సర్వోత్కృష్టమైనది? భాగవత ధర్మం సర్వోత్కృష్టం ఎందుకంటే అందరినీ ప్రేమించే విధంగా, సర్వజీవులని ప్రేమించే విధంగా చేస్తుంది. నేను సుహృదం సర్వదేహినాం సర్వభూతాం భాగవతం. ఇంకా ఈ 41 శ్లోకంలో, ఈ 41 42 ఈ రెండు శ్లోకాల్లో అపవిత్రమైన ధర్మాలు ఏంటివి, అసూయ కలిగి ఉన్నటువంటి అసూయ కలిగి ఉన్నటువంటి ధర్మాలు అంటే వాస్తవానికి ధర్మం కాదు అది, కానీ ధర్మం పేరిట శలం అనే అవుతున్నాయి, అసూయ కలిగి ఉన్నాయి, ఎన్వియస్నెస్, వాటి గురించి ఈ రెండు శ్లోకాల్లో. సో 41 శ్లోకంలో చూస్తే నీవు నేను నాది నీది, సో ఇటువంటి భావనలు కలిగించే ధర్మం. కూర్చో మహాత్మా, ఏంది మధ్యలో అంతా చప్పుడు చేసుకుంటూ కూర్చో. భాగం చదువుతుంది చూడండి, 41 తర్వాత 42. ఒక భాగవత ధర్మం తప్ప ఇతర ధర్మ విధానములన్నీయును విరుద్ధ భావములు కలిగి ఉండును. విరుద్ధ భావములు ఏంటివి, నీవు నేను నీది నాది అను భేదభావములను కలిగి ఉండును. శ్రీమద్ భాగవతం అనుసరించి వారు మాత్రం అటువంటి భావనను కలిగి, భాగవతం అనుసరిస్తే నీది నాది అనేది ఉండదు, అనుసరించకుండా ఉంటే ఏంటి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నాను. శ్రీమద్ భాగవతం అనుసరించే వారు మాత్రం అటువంటి భావన కలిగి ఉండరు. ఎటువంటి భావన, మా వాళ్ళు పరాయి వాళ్ళు అనేది ఉండదు. తాము కృష్ణుని వారమని, కృష్ణుడు తమవాడని తలచుచు వారు కృష్ణభక్తి భావన సహితులై ఉందరు, భావన భావితులై ఉందరు. ఎందుకు అందరిని సమానంగా చూడగలరు అంటే కృష్ణుడిని ప్రేమిస్తున్నారు కాబట్టి, కృష్ణుడితో ప్రతి జీవుడికి సంబంధం ఉంది కాబట్టి అందరినీ సమానంగా చూడగలరు, ప్రతి జీవుని కూడా. అందుగురించి భాగవత ధర్మం సర్వోత్కృష్టం. ఉత్కృష్టం అంటే సర్వోత్కృష్టం అంటే సర్వశ్రేష్ఠ, టాప్ మోస్ట్, దాన్ని మించింది లేదు. వాస్తవానికి అదొక్కటే ధర్మం, ఒకవేళ వేరే ధర్మాలు ఉన్నాయనుకుంటే కూడా దీన్ని మించిన ధర్మం లేదు. అందరినీ ప్రేమించే, ప్రతి జీవిని ప్రేమించేట్టుగా చేసేటువంటి ధర్మం ఇది. ఇతర ధర్మములు రాగద్వేషపూర్ణమగు. రాగం అంటే ఒకరి పట్ల ఆసక్తి, ఒకరి పట్ల అనాసక్తి ద్వేషం, అటువంటి ధర్మాలను కలిగి ఉన్న అవన్నీ అపవిత్రములు, తాత్కాలికములు.
అయి ఉన్నాయి. వాస్తవంగా అవి ధర్మములు కాదు, అధర్మంతో నిండి ఉన్నాయి అవి. కాబట్టి ఇక్కడ 41లో వాస్తవంగా ధర్మాన్ని అనుసరించి వారు ఎవరిని ద్వేషించరు అటువంటి ధర్మాన్ని నేర్పేదే శ్రీమద్భాగవతం. ఈ 42వ శ్లోకంలో భాగవత ధర్మాన్ని అనుసరించకుండా ఉంటే ఏమవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. కక్షేమో నిజ పరయోగ్యాన్ కక్షేమో నిజ పరయోగ్యాన్ వార్తా సపర ధృహా ధర్మేణ సద్రోహ తవ కోప పర సంపీడయా చ తథా ధర్మ కక్షేమో నిజ పరయోగ్యాన్ వార్తా స పరద్రుహధర్మేణ సద్రోహ తవ కోప పర సంపీడయా చ తథా ధర్మ. క్షేమ లాభము నిజ తనకు పరయో ఇతరులకు కియాన్ ఎంత హ వా లేదా అర్థ ప్రయోజనము స్వపరద్రుహ తన పట్ల ఇతరుల పట్ల ద్వేషభావము కలిగి ఉన్నది ధర్మేణ ధర్మముతో స్వద్రోహాత్ తన పట్ల గల ద్వేషము వలన తవ నీ యొక్క కోప క్రోధము పరసంపీడయ ఇతరులకు కష్టమును కలిగించుచు చ కూడా తత అట్లే అధర్మ అధర్మము. తన పట్ల ఇతరుల పట్ల ద్వేషమును కలిగించేది ధర్మము తనకు కానీ ఇతరులకు కానీ ఎలా ప్రయోజనం ఇవ్వగలదు? ఓ
పని చేయాలి. ఒకటి ప్లాస్టిక్ తీస్తే నేనే వేసుకొని వచ్చి కూర్చుంటాను. ఎందుకు మధ్యలో లేచిపోయేది అని ఎందుకు అవసరం లేదు భాగవతం క్లాస్కి. ఇప్పుడు లేచిపోయాను. చాలామంది వెళ్ళిందే నాకు అడుగుతున్నారు. అందుకే ప్లాస్టిక్ తెచ్చి అంత అవసరం దీనికి. నీకు అంత అవసరం ఏమో మధ్యలో లేచి భాగవతం క్లాస్ వదిలేసి వెళ్ళేది. ఎక్కడ భాగవతం క్లాస్ ఉంది? ఇక్కడ చూడండి, తన పట్ల ఇతరుల పట్ల ద్వేషంను కలిగించే ధర్మము. ఇలాంటివి కూడా ఉంటాయి ధర్మాలు. తన పట్ల ద్వేషము, ఇతరుల పట్ల ద్వేషము. తనకు కానీ ఇతరులకు కానీ ఎలాంటి ప్రయోజనం కలగదు. అట్టి ధర్మమును అనుసరించటం వలన, ఎట్టి ధర్మమును, తనకు ఇతరులకు ఎవరికి ఉపయోగపడదు, ఇద్దరికీ అసూయ కలిగించేటువంటి ధర్మంను అనుసరించడం వల్ల ఎలాంటి శుభము కలుగును? దానివలన నిజముగా పొందేది ఏముంది? దానివల్ల ఏం శుభం ఉంది, ఏం లాభం ఉంది? ద్వేషం వలన తనకు ఇతరులకు కష్టమును కలిగించుచు, తను కష్టపడుతున్నాడు ఇతరులకు కష్టం కలిగించుచు, అతడు నీకు కోపమును కలిగించును. ఎవరికి? కృష్ణుడికి కూడా కోపం తెప్పిస్తాడంట. కలిగించి అధర్మ యుతుడగును. భాష్యం కొంచెం పెద్దగా ఉంది, వినండి సావధానంగా. ఒక భాగవత ధర్మం తప్ప మరి ఏ ధర్మ విధానమైనను తనను ఇతరులను ద్వేషించు పద్ధతి అయి ఉన్నది. ఇదొక్క దాని మీదే ప్రభుపాద మొత్తం వివరణిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ చదువుతాను చూడండి. ఒక భాగవత ధర్మం తప్ప మరి ఏ ధర్మ విధానమైనను, అంటే ఇతర ధర్మ విధానాలన్నీ తనను ఇతరులను ద్వేషించు పద్ధతియే కలిగి ఉన్నవి. ఉదాహరణకి పలు ధర్మములలో జంతుబలులు ఉపదేశించబడ్డాయి. అట్టి జంతుబలి కర్త అంటే చేస్తున్న వ్యక్తికి, జంతువుకు కూడా ఇరువురికి అమంగళకరమే. అది ఇక్కడ స్వ పర ద్రుహ. స్వ పర తనకు ఇతరులకు, ఇద్దరికి అమంగళమే. ఇతరులకంటే ఇక్కడ వేరే జీవిని చంపుతున్నాడు, దాన్ని కూడా కష్టపెడుతున్నాడు. కాళికాదేవికి జంతుబలినిచ్చి ఆ మాంసమును భుజించుటకు అనుమతి ఇవ్వబడి ఉండవచ్చును. కబేలాలలో మాంసమును ఖరీదు చేయుటకు బదులు అది మంచిదే కావచ్చును. కానీ కాళికాదేవికి జంతు బలిని ఇచ్చి ఆ మాంసమును భుజింపుమనుట దేవదేవుడకు శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ కానే కాదు. అది మాంసాహారమును త్యజింపజాలని నికృష్టునికి ఇవ్వబడిన మినహాయింపు మాత్రమే. మాంసాహారులను ఏ పదం ఆడారు కదా, నికృష్టుడు అని. తెలుగులో మంచి పదం ఆడారు. మాంసాహారంను త్యజింపలేని నికృష్టునికి వసగబడిన మినహాయింపు మాత్రమే. అతని విచ్చలవిడి మాంసభక్షణ కోరికను నిలుపుటకే అది ఉద్దేశించబడినది. అట్టి ధర్మ విధానం హేయమైనది, నిందనీయమైనది. ఎట్టి ధర్మ విధానం? మాంసానికి అనుమతి ఇచ్చేటువంటి ధర్మం హేయమైనది, నిందనీయమైనది. అది ఏ ధర్మమైనా సరే, నువ్వు ఏ పేరైనా పెట్టుకో, మాంసాహారానికి నీకు అనుమతిస్తుందంటే అది నిందనీయం, హేయం, హీనం, నికృష్ట. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను త్యజించి నన్ను ఒక్కనినే శరణు వేయడము అని పలికెను. అదే తుది ధర్మం, టాప్ మోస్ట్ ధర్మం. అదే
జంతుబలి వేదములలో ఉపదేశించబడింది కదా అని ఎవరైనా వాదించే అవకాశం కలదు. చాలామంది చెప్తారు అమ్మ కోపం వస్తుంది, అమ్మకు బలి ఇవ్వకుంటే ఎట్లా అది, దానికి సమాధానం చూడండి. నిజమునకు ఆ ఉపదేశము నిర్బంధం మాత్రమే. నిర్బంధం అంటే కంట్రోల్ చేయడం కోసం మాత్రమే. ముందు చెప్పారు కదా, లేకుంటే విచ్చలవిడిగా దేన్ని పడితే దాన్ని చంపి తింటారు. కేవలం అతన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ విధంగా తినాలంటే ఈ విధంగా బలి ఇవ్వాలి ఫలాన్ని. నిర్బంధం మాత్రమే. మాంసంను ఖరీదు చేయటలో వేద నిర్బంధం లేనిచో జనులు బజారు నుండి విచ్చలవిడిగా దానిని కొనుగోలు చేయుదురు. ఆ విధంగా లేదనుకో, కాళికాదేవికి ఈ విధంగా అర్పించాలి ఫలాన్ని, నెలకోసారి ఏదో ఉంటుంది, లేదంటే ఇంకా విచ్చలవిడిగా బజార్లో కొనుక్కొని వచ్చి తింటున్నారు. ఇప్పుడు ఎవరు అనుసరిస్తున్నారు కాళికాదేవికి? పెద్దమ్మకు పెట్టేది ఎవరు? ఆ బండి మీద తోస్తున్నారు, కోసుకొని వచ్చి తింటారు. దానితో మాంస విక్రయశాలలు కబేలాలు లెక్కకు మించి తయారగును. ఇక్కడ ఏందో ఒకటి పెట్టారు తెలుసా, గ్రీన్ పొద్దుటూరా క్లీన్ పొద్దుటూరా? ఐ లవ్ పొద్దుటూరు అని తాజా మాంసము, తాజా చేపలు, మాంసము తాజా అంటారు. శవాలు తాజా శవాలు అని పెట్టుకుంటే సరిపోతుంది కదా, శవాలు తినేవాళ్ళకు అది బాగా అనిపిస్తుంటుంది. ఐ లవ్ పొద్దుటూరు శవాలు తినేది. మాంస విక్రయశాలలు కపిలాలు లెక్కకు మించి తయారగును. దీనిని అదుపు చేయటకే వేదం కొన్నిసార్లు మేక వంటి అల్పమైన జంతువును కాళికాదేవికి బలిచ్చి ఆ మాంసమును భుజించవచ్చునని అనుమతిస్తుంది. ఏదేమైనాను జంతుబలిని ఉపదేశించే ధర్మ విధానం యజ్ఞకర్తకు పశువులకు ఇరువురికి అమంగళమే. ఆడంబరమైన జంతుబలులను నిర్వహించడి హింసాయుతులు భగవద్గీత ఎందు ఇలా ఖండించబడిరి. ఆత్మసంభావిత స్తబ్ధ ధనమాన మధాన్విత యజంతే నామ యజ్ఞైస్తే దంభేన ఆవిధిపూర్వకం. ధనము మిథ్యాహంకారములచే మోహితులై కృతార్థులమని భావించుచు, అంటే మేము జీవితంలో విజయం సాధించాము, ధన్యం మా జీవితం అనుకొని భావించేవాళ్ళు సదా గర్వితులై కొన్నిసార్లు విధి నియమములను పాటించకని దంభముతో నామకార్థము నామమాత్రం యజ్ఞములను వనరించెదరు. కాళికాదేవి పూజ కొరకు గొప్ప ఏర్పాట్లతో అట్టహాసముగా కొన్నిసార్లు జంతుబలులు నిర్వహించబడుచుండును. అట్టి ఉత్సవములు యజ్ఞము పేరిట నిర్వహించబడినను నిజమునకు అవి యజ్ఞములు కానే కావు. ఎందుకంటే యజ్ఞం అంటే దేవదేవుడకు శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటయే. కనుకనే ఈ యుగమునకు విశేషముగా ఏ యజ్ఞం ఇవ్వబడింది? యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతిహి సుమేధసః. సుమేధస్ బాగా మెదడు ఉన్నవాళ్ళు చేసేటువంటి యజ్ఞం ఏది? హరే కృష్ణ కీర్తన యజ్ఞం. అనగా సుమేధస్సులైన వారు యజ్ఞపురుషుడకు విష్ణువును హరే కృష్ణ మహామంత్ర కీర్తనము చే సంతృప్తుణ్ణి చేయుదురు. అయినను అసూయాపూర్ణులకు వారిని శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా ఖండించాడు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మమాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయక తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజశ్రమ అశుభమా అశుభనాసురీ స్వేన యోనిషు
మిథ్యాహంకారము బలము గర్వము కామము కోపములచే భ్రాంతులైన అసుర స్వభావులు తమ దేహములందు ఇతరుల దేహములందు నిలిచి ఉన్న దేవదేవుడనగు నా పట్ల అసూయ కలవారై. ఎవరి పట్ల అసూయ? పరమాత్మ ఉన్నాడు, జంతుపల్లి చేసి అతనిలోనూ ఉన్నాడు, జంతువులోనూ ఉన్నాడు, ఇతరులలోనూ ఉన్నాడు. అసూయ కలవారై నిజమైన ధర్మమును దూషించెదరు, నిజమైన ధర్మాన్ని దూషించెదరు. అసూయ గలవారును క్రూరులను అగు ఆ నరాదములను వివిధ అసుర జన్మలనేటి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడదోయిచున్నాను. భగవద్గీత 16వ అధ్యాయం 18-19 శ్లోకాలు. అటువంటి వారు భగవంతునిచ్చే గర్హింపబడుదురని తవ కోప అను పదం ఈ శ్లోకంలో ఉపయోగించబడింది. నీకు కోపం తెప్పిస్తారు ఈ విధంగా చేసి అని. హత్య కావించిన వాడు తన పట్లనే కాక తాను చంపిన వాని పట్లను ఈర్ష్యాలు అయినట్టి వాడు. ఇద్దరి పట్ల నువ్వు చంపావు ఎవరినన్నా అంటే, ఎవరినైనా నువ్వు చంపావు అంటే నీ పట్ల నువ్వు అసూయ కలిగి ఉన్నావు. ఎవరినైతే చంపావో అతని పట్ల అసూయ కలిగి ఉన్నావు. ఏది నీ పట్ల నీకు అసూయ ఏంటి? ఎవరిని చంపితే అక్కడ ఏమన్నారు, నువ్వు చంపావంటే నీ పట్ల నువ్వు అసూయ చూపెట్టుకున్నావు అంటున్నారు. ఎందుకు అలా శిక్ష పడతారు? నీకు నువ్వు కూడా కష్టాలు పడతావు. పోలీసు వస్తారు, నేను లాకప్లో వేస్తారు, నీకు శిక్ష పడుతుంది. అంటే నీకు నీ పట్ల నువ్వు అసూయ చూపెట్టుకున్నట్లే. ఆ హత్య కారణంను అతడు బంధింపబడి ఉరి తీయబడును. ప్రభుత్వ చట్టంను ఉల్లంఘించిన వాడు అది విధించిన మరణదండను తప్పించుకోవచ్చునేమో కానీ దేవదేవుని చట్టమును మాత్రం తప్పించుకోలేడు. పశుహంతకుడు అదే పశువుచే మరుసటి జన్మమున వధించబడును. మాంసః కాదయితి, ఇది మాంస అంటే మాంసః కాదయితి, మాం నన్ను ఇతను కూడా చంపచ్చు తినచ్చు. ఎవరు ఈ మంత్రం చెప్పిస్తారు జంతువును బలిచ్చేటప్పుడు? ఎవరైతే బలిస్తారో వాళ్ళతో చెప్పిస్తారు మాంసః కాదయితి, నన్ను ఇతను తినచ్చు. ఆ జంతువుని చూపించి చెప్పిస్తారు, అంటే వచ్చే జన్మలో ఇతను నన్ను చంపి తినొచ్చు. ఇప్పుడు నేను అతన్ని చంపడమైంది, అతను నన్ను చంపడమైంది. తెలివైన వాడు ఏం చేస్తాడు? ఈ మంత్రాలు అర్థం తెలుసుకొని వద్దు నేను ప్రసాదం తింటే చాలు ఇవన్నీ ఎందుకు నాకు వద్దు. అందుకు కృష్ణుడు ఏం చెప్పి సర్వధర్మాన్ని పరిత్యజించాడు. పశు అంతకుడు అదే పశువుచే మరుసటి జన్మమున వధించబడును. ఇది ప్రకృతి నియమం కనుక ప్రతి ఒక్కరూ భగవంతుని ఉపదేశమును అనుసరించాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం క్షణములజ. మనిషి ఇతర ధర్మ పాలనము చేసిన సో భగవంతునిచే నానా విధములుగా శిక్షకు గురి యగును. కనుక ఎవరైనా మనోకల్పిత ధర్మమును పాటించినచో ఇతరుల పట్లనే కాకుండా తన పట్ల తాను ఈర్ష కలిగిన వాడుగును. అందువలన అతని ధర్మం వ్యర్థం. ధర్మస్వానిష్ఠిత పుంసాం విశ్వక్షేణ కథాసూయ నోత్పాదయేత్యతిరతిం శమయ. వర్ణమేదైనను జనులు వనరించు విద్యుక్త ధర్మం దేవదేవుని కథలయందు వారికి ఆసక్తిని కలిగించనిచో అది కేవలం శ్రమ మాత్రమే. కృష్ణభక్తి భావనను జాగృతం చేయలేనట్టి ధర్మం అనుసరించుట కేవలం వృథా కాల వ్యయములు మాత్రమే. ఇక్కడ చూడండి, ఒక్క భాగవత ధర్మం తప్ప ఇతర ధర్మ విధానాలన్నీ తనను ఇతరులను ద్వేషించు విధానాన్నే కలిగి ఉన్నాయి. ద్వేషం ఎందుకు ఉంటుంది మొట్టమొదట? ఏమా
భోగించాలనుకొని ఉన్నప్పుడు ద్వేషం ఉంటుంది. మొట్టమొదట ద్వేషం ఎవరితో ఉంది మనకు? కృష్ణుడి పట్ల ద్వేషం. ఒప్పుకుంటావా? నాకు లేదు, ద్వేషం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి పడ్డాం. ఏం ద్వేషం? నువ్వేనా భోగించేది, నువ్వేనా సేవలన్నీ స్వీకరించేది? నేను స్వీకరించకూడదా సేవలు అనేసి కలిగేసరికి సరిపోయి నువ్వు ప్రయత్నం చేసుకోపో అని ఒకటి ఇక్కడ ఇచ్చారు. ఏం ప్రయత్నం? సేవలు స్వీకరించాలి అందరితో, నువ్వు సేవించబడాలని కోరిక ఉంది కదా, ప్రయత్నం చేసుకోపో అని ఒక ఇది ఇచ్చారు. ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? కృష్ణుడితో పోటీ. కృష్ణుడు గోలోకంలో వైకుంఠంలో నారాయణుడు సేవించబడుతూ ఉంటే మిగతా అందరూ సేవకులే. ఏకల ఈశ్వర కృష్ణ ఆర్ సభృత్య, మిగతా అంతా సేవకులే. సేవించబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు వైకుంఠంలో? మనం కూడా ఉన్నాం కదా అక్కడ. ఆ సంశయంగా ఉంది మీకు, ఎంతమంది ఉంటారు సేవించబడే వాళ్ళు? ఏమా సేవించబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు వైకుంఠంలో? చాలామంది సేవించబడే వాళ్ళు అంటే అర్థం చేసుకోండి. ఒకరే సేవించబడే వాళ్ళు అన్నారు. అవును, ప్రశ్న ఏమి సమాధానం కల్పిస్తారా ప్రశ్నలో? సేవించబడే వాళ్ళు అంటే సేవించబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు అని. సేవించబడే వాళ్ళు వైకుంఠంలో ఎంతమంది ఉంటారు? ఏకలే ఈశ్వర కృష్ణ. ఏకలే అంటే ఒక్కడే. ఆరసభ మిగతా వాళ్ళంతా సేవకులే. సేవ చేసే వాళ్ళందరూ, సేవించబడేవాడు ఒక్కడే. ఈ భౌతిక ప్రపంచంలో అందరూ సేవించబడేవాళ్ళు అనుకుంటారు ప్రతి ఒక్కరూ. ప్రతి ఒక్కరు అనుకుంటారు, ప్రతి జీవి అందరూ నా ఆనందం కోసమే, అందరూ సేవలు నాకు చేయడం కోసమే ఉండేది. ప్రపంచం ఉండేదే నా కోసం. నేను ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అంత ఎక్కువ ఈ ప్రపంచాన్ని నా అధీనంలోకి తీసుకొని నేను బాగా అనుభవిస్తాను. ఇదే డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి అనే లక్ష్యం ఏంది తెలుసా? కృష్ణుడి పట్ల ద్వేషం, పోటీ. నువ్వు చెప్పావు కదా, ఏం చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో? కాదు, భోక్త అని ఒకటి వస్తుంది. సర్వలోక మహేశ్వరం అని కృష్ణుడు చెప్తే నువ్వు సర్వలోక మహేశ్వరాన్ని ప్రకటించుకున్నావు కదా, నేను నీతో పోటీ పడతా. ఒక్క లోకానికైనా నేను మహేశ్వరుని కాకపోతానా? నాలుగు సెంట్లు పెట్టుకొని గోడ కట్టుకొని దానికి ఇంటి ముందర రాసుకుంటాను ఈయన నిలయం ఆయన నిలయం అని రాసుకుంటాను. ఇది పోటీ అనమాట భగవంతుడితో. నువ్వు సర్వలోకాలకు అధిపతి అయితే నా లోకానికి నేను అధిపతి చూడు, నా లోకం చూడు. కాంపౌండ్ కట్టుకొని గేట్ వేసుకొని ఎంత ఎంత వైభవంగా బతుకుతున్నాను. ఎక్కడుంది నీ లోకం? ఆ సర్వలోకాలు కృష్ణుడు ఉన్నాయి, ఆ లోకంలోనే నువ్వు ఉండి ఏమనుకుంటున్నావు ఇక్కడ ఇది నా లోకం అనుకుంటున్నావు. ఇది ఎంత ద్వేషమో చూడు. దాన్ని తీసుకునేది కృష్ణుడిదే, కానీ కృష్ణుడి పేరు పెట్టేది ఉండదు. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నేను కొన్నాను, ప్లాట్లు వేస్తే నేను కొన్నాను, డబ్బులు పెట్టి కొన్నాను. ప్లాట్లు ఎవరు వేశారు? ఎలా వచ్చింది ప్లాట్లు? ఏం వేశారు ప్లాట్లు? గీతలు గీశారు అంతే కదా. గీతలు గీశారు ఇన్ని సెంట్లు ఇన్ని సెంట్లు అని. నువ్వు కొన్నావు, ఏం పెట్టి కొన్నావు? డబ్బులే కదా, కాగితాలే కదా. ఆ కాగితాలు ఎలా తయారు చేశారు? చెట్లతో. చెట్టు నుంచి ఆ చెట్లు కృష్ణుడివే. నేను కొన్నాను, నీ పేరు రాయించుకుంటా ఒకటి వెళ్ళి.
సో అడుగడుగునా ద్వేషమే కనిపిస్తుంటుంది భగవంతుని పట్ల ద్వేషమే మనకుండేది. రిజిస్టర్ ఆఫీస్ అంటేనే పూర్తి ద్వేషంతో నిండి ఉంటుంది. అది నా పేరు, ఆయన పేరు తీసే, నా పేరు, నేను కొన్నాను, నేను డబ్బులు ఇచ్చాను, ఆయన పేరు తీసే, నా ఒక్కడన్నా ఇది కృష్ణుడిది, నా పేరు తీసేసి ఇస్కాన్ పేరు పెట్టు అని ఒక్కడు రిజిస్టర్ ఆఫీస్లో ఎవరు ఒక్కరు ద్వేషం. సో ఈ ద్వేషం దేనికి ఉందంటే ఇంద్రియ భోగం కోసం, నేను భోగించాలి కాబట్టి ద్వేషం అనేది. ద్వేషం వల్ల ఇక్కడ మొత్తం ఈ శ్లోకంలో ఏం చెప్తారు, ద్వేషం వల్ల ఏమొస్తుంది ఫలితం, నువ్వు కష్టంలో పడతావు, ఇతరులను కష్టాల్లో పెడతావు, భగవంతుడికి కోపం తెప్పిస్తావు, అంతా అశుభమే. ఇది భాగవత ధర్మము అంతా శుభాన్నే కలిగిస్తుంది, అందరినీ సమానంగా చూస్తుంది, అందరినీ ప్రేమించేది, అన్ని జీవుల్ని సమానంగా చూసేది, ప్రేమించేది భాగవత ధర్మం. మిగతా ధర్మాలలో ఇది ఇలా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమిచ్చారు ప్రభుపాద్ ఇక్కడ, మొత్తం దేని గురించి వివరించారు, జంతు బలుల గురించి ఇచ్చారు. ధర్మం పేరిట జంతు బలులు చేస్తున్నారు, అక్కడ ఏంది ఆ పాత మార్కెట్లో దున్నపోతూ నరుకుతారు కదా, తెలిసేవారికైనా, ఎవరికి తెలియదు మీకు, పొద్దుటూరు వాళ్ళకి ఒక్క దెబ్బతో తల కింద పడాలని తెలియదు మీకు ఎవరికి, దానికి ఎంత ఉత్సవము అక్కడ జాతర, మున్సిపాలిటీ అనుమతి ఇస్తుంది దానికి, మళ్ళీ నట్ట నడి రోడ్డులో దాన్ని నరుకుతుంటే దాని ఫోటోలు వీడియోలు రిపోర్టర్లు కూడా దానికి మళ్ళీ ఉత్సవం చూడని చెప్పి. ఏమంటే ధర్మం అది, ధర్మం పేరిట చేస్తున్నారు. ఒక జీవిని దాన్ని బంధించి, అమాయక జీవిని దాన్ని కూడా కాలు కట్టేస్తారు పూర్తిగా కదలకుండా, లేదంటే ఒక్కడు కూడా మిగిలి అక్కడ పంపిస్తాడండి. అంటే నువ్వు తెలివైన వాడివి కాబట్టి నీ ద్వేషం దాని మీద ఎలా చూపిస్తున్నావో చూడు, దాని పాటికి అది బతుకుతుంది, నీకు దాంతో ఏం పని. ద్వేషాన్ని ఏమంటారు సంస్కృతంలో, మత్సరత అంటారు, అసూయ ద్వేషం, మత్సరత, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యం అంటే అసూయ. అసూయకు ఏం డెఫినేషన్ ఇచ్చారంటే ఆచార్యులు, పర ఉత్కృష్ట అసహనం. పర ఉత్కృష్ట అసహనం అంటే ఏమి, ఇతరులు బాగుపడుతుంటే చూడలేకపోవడం, ఇది ఓర్చుకోలేడు, దీన్ని అసూయ అంటారు. ఇక్కడ అసూయ గురించి ఇంత వివరించారు ప్రభుపాద, జంతువుల పట్ల అసూయ గల వాళ్ళే జంతువులను బలిస్తారు. అదే దాని పాటి అది ఏదో గడ్డి తింటూ బతుకుతుంది, నీకు అసూయ అది బతుకుతుంటే, కాబట్టి దాన్ని బలిచి చంపుతున్నావు. దానికి కష్టమే కదా, నీకు అమంగళకరమే, దానికి కష్టమైతే ఇక్కడ ఏం వివరణ ఇచ్చారు. కొంతమంది చెప్తారు కాళికాదేవికి లేదా పోలేరమ్మ అంకాలమ్మ వాళ్ళకి జాతర చేయాలి. ఇప్పుడు ఏంది శ్రీరామనవమి వెళ్ళిన వారంగా ముందు శ్రీరామనవమి తర్వాత ఉగాది పైన, ఉగాది తర్వాత వారంకి శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వారం తర్వాత దుంపల గట్టు కాజీపేట మండలంలో వేస్తారు. కాళికాదేవి కదా అక్కడ, కాళిక బోర్డు ఉంది కాళిక మందిరం. ఎన్ని జంతువులు మలిస్తారు అక్కడ, చాలా జంతువులు చంపుతారు భయంకరంగా. అయితే ఇక్కడ ఏమన్నారు, వేదాల్లో అనుమతి ఉంది కదా అనేసి అంటారు. దానికి ప్రభుపాద ఏం వివరణ ఇచ్చారు, ఇది నికృష్టులకు ఇచ్చిన అనుమతి, నికృష్ట
ఎందుకు నికృష్ట, నువ్వు ఏదో విధంగా మాంసం తిని తీరాలని విచ్చలవిడిగా చంపుతావు, కాబట్టి నిన్ను ఒక పద్ధతిగా తీసుకురావడం కోసం ఫలాన్ జంతువును ఫలాన్ సమయంలో ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా అని నిర్దేశాలు పెట్టారు నియంత్రణ కోసం అని. అయితే ఆ నియంత్రణ లేదు ఇప్పుడు, అది కూడా రాశారు కదా ప్రభుత్వం, ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, తెచ్చుకొని తింటున్నారు. అదేంది కలకత్తాలో కాళీఘాట్ తెలుసా, కాళీఘాట్ కాళికా మందిరం ఉంది, అక్కడ పెద్ద బజారే తెరిచారంట, చంపేది కాళికా ప్రసాదం అనేది. చాలా పవిత్రమైన హిందువులు ఏం చేస్తారు, బయట కొంటే అపవిత్రమని ఆ కాళికా ఘాట్లోనే వెళ్ళి అక్కడ కొనుకొచ్చుకొని ప్రసాదం అమ్మ ప్రసాదం అని వండుకొని తింటారనమాట. కాళికాదేవికి అది ఏదో నెలకు ఒకసారి అమావాస్య అర్ధరాత్రి రోజున బలి ఇవ్వాలి, ఈ విధంగా ఈ విధంగా మంత్రాలు. వీళ్ళు ఏం చేశారు, కాళికా మందిరంలోనే కూరగాయల మార్కెట్ లాగా తెరిచేశారు, ఎవడికి పడితే వాడు తెరుచుకుని. ఏమంటే మందిరంలో కాబట్టి ఇది ప్రసాదం, ఎప్పుడు ఎంత అవసరమైతే అంత, ఎప్పుడో పడితే అప్పుడు నరికేది ఇచ్చేది. ఏ విధానం అనుసరిస్తున్నారు అక్కడ, ఇది ధర్మం పేరిట జంతువుల్ని నాశనం చేయాలి. చంపేవు, చంపిన తర్వాత ఏమవుతుంది, నీ పేరు కూడా నోట్ అవుతుంది. ఏం చెప్పారు, వచ్చే జన్మలో నువ్వు కూడా, వచ్చే జన్మ వరకు ఎందుకు, ఇదే జన్మలో నీకు నానా రకాల రోగాలు, మానసికంగా చింత, మాంసం తినే వాళ్ళ ముఖం చూడండి ఎట్లుంటుందో. భౌతికమైన వాళ్ళని చూడండి, మాంసం తినే వాళ్ళని మాంసం తినని వాళ్ళ ముఖం చూడండి ఎంత తేడా కనిపిస్తుంది. భక్తి విషయం వరకు వద్దు పక్కన పెట్టి, ఈ మాంసం తినే వాళ్ళలో శవ కళ కనిపిస్తుంటుంది. శవని కళ ఉంటుందా, లక్షణాలు శవంలాగా వాళ్ళ ముఖము మాడిపోయి ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది, డ్రై అయిపోయి ఉంటుంది. దానికోసం ఫెయిర్ అండ్ లవ్లీ, గ్లో అండ్ లవ్లీ, ఆ ఏషియన్ పెయింట్, ఆ పెయింట్, ఈ పెయింట్ అన్నీ కొట్టుకొని వస్తారు పోయి గ్లో తెచ్చుకోవడానికి మాంసాహారం. కాళికా ఘాట్లో తెచ్చుకుని ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకొని తింటున్నాను. అక్కడ చూసారు అదే కోసేటప్పుడు చూసారు ఇక్కడ, అంటే పొద్దుటూరులో నేను చూసాను అక్కడ రామేశ్వరం అయ్యం గుడి, అది కాదు సెంటర్లో గుడి ఉంది కదా, సైడ్ కాలువ దగ్గరకు వస్తారు అంత రొచ్చు, అది సైడ్ కాలువ నీళ్ళని పాడితే అక్కడికి వస్తారు, అది తెచ్చుకొని తింటారు. అక్కడనే ఆ సైడ్ కాలువ దగ్గరనే కోసి దాన్ని అంతా అక్కడ అది తెచ్చుకొని తింటారు ఇంటికి. దాని అర్థం ఏంది, ఇది డెడ్ బాడీ శవము ఏదో పనికిరాని చోట వేస్తారు, దాన్ని తెచ్చుకొని దానికి మసాలా కారం పోసుకొని తిని ఇంత ఆనందంగా కడుపు నిండా శవాలు పెట్టుకొని ఏమవుతుంది, అది శ్మశానం అయిపోతుంది. శ్మశానంలో ప్రశాంతంగా ఉంటారు ఎవరైనా ఉంటారా, శ్మశానంలో ఇల్లు కట్టుకొని ఎవరు ఉండరు, అక్కడ పాతి పెట్టేస్తారు, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు శ్మశానం నుంచి బయటపడదామా అని చూస్తారు. ఎందుకు ప్రశాంతంగా ఉండలేరు అక్కడ, అన్నీ దయ్యాలు భూతాలు తిరుగుతుంటాయని. సో కడుపును శ్మశానం చేసుకున్నావు, చేసుకున్న తర్వాత ఏమైంది, నీ మనసు మొత్తం నీ మనసు నిండా దయ్యాలు భూతాలే తిరుగుతుంటాయి. మళ్ళీ నాకు ప్రశాంతత లేదు, ప్రశాంతత లేదు, శాంతి లేదు, ఏంటి ఉంటుంది శాంతి, చంపు జంతువులన్నీ చంపి శవాలన్నింటినీ కడుపులో వేసుకో, శ్మశానం చేసుకో, శ్మశానంలో ప్రశాంతంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది శ్మశానంలో ప్రశాంతంగా, చూడు దాన్ని చంపావు, దానికి కష్టం కలిగించావు, నువ్వు సుఖంగా ఉన్నావా, నువ్వు లేవు, నువ్వు సర్వనాశనం, నువ్వు బాధలు అనుభవిస్తున్నావు. అయితే వేదాలు ఎందుకు ఇచ్చారు అనేది, ఏమిచ్చారు ప్రభుపాద సమాధానం, ఎవరైతే ఉండలేరో నేను ఖచ్చితంగా చేసి మాంసాహారం తిని తీరాలి అటువంటి వ్యక్తిని విచ్చలవిడిగా వదిలేస్తే సర్వనాశనం చేస్తాడు జీవులన్నిటినీ కంట్రోల్ చేయడం కోసం. అయితే ఇక్కడ ఖచ్చితంగా పాపం ఉంటుంది, నేను కాళికాదేవికి బలి ఇచ్చాను, పౌలిరమ్మకు బలి ఇచ్చాను, నాకేం పాపం లేదు, ఖచ్చితంగా పాపం ఉంటుంది. ఈ పాపాన్ని తగ్గించడం కోసం ఇచ్చారు అంతే,
నెలకోసారి ఇలా అమావాస్య అర్ధరాత్రి రోజు బలి చేయాలంటే, లేదంటే నెలకు 30 రోజులు చంపుతావు, ఇలా నియమం ఉంటే నెలకు ఒక రోజు చంపుతావు. చంపేది చంపడమే, ఆ దోషం నీకు ఉంటుంది. కాబట్టి కాళికాదేవికి బలి ఇవ్వు, ఎవరికన్నా బలి ఇవ్వు, మొత్తానికి నువ్వు నేరస్తుడివే. ఇక్కడ ఏమి ఇచ్చారు, కృష్ణుడు ఆదేశం లేదు అని ఇచ్చారు. వేదాలు ఇచ్చింది కృష్ణుడే, మరి వేదాల్లో ఉందని చెప్తున్నారు కదా బలి ఇచ్చేది, మరి కృష్ణుడు ఆదేశం లేదంటున్నారు, ఇది మరి ఎందుకు చెప్తున్నారు కృష్ణుడు ఆదేశం లేదని? కృష్ణుడు ఆదేశము ఏదుంది, సర్వధర్మాన్ని పరిధించి అన్నీ వదిలేయని, అది అతుది ఆదేశం, అసలైన ఆదేశం. కాబట్టి మిగతా అది అసలైన ఆదేశాలు కావు అవి. ఎవరైతే తినకుండా ఉండలేరో అటువంటి వాళ్ళ కోసం అది ఇచ్చారు. భాగవతంలో ఇంకో చోట వస్తుంది, లోకే వ్యవయామిష మధ్య సేవ. మాయలో ఉన్న జీవుడికి వ్యవయ అంటే మైథున సుఖం, ఆమిష అంటే మాంసం, మధ్య అంటే మద్యం అంటే మత్తుమందులు, అదే మద్యపానం, బీరు బ్రాందీ ఇటువంటివి. సో లోకే వ్యవయ ఆమిష మధ్య సేవ నిత్యాహి జంతో నహి తత్ర చోదన. మైథున సుఖము లోకే వ్యవయ, వ్యవయ అంటే మైథున సుఖము, ఆమిష మాంసభక్షణ, మద్యం మత్తుపానీయం స్వీకరించడం, ఈ మూడు మాయలో ఉన్న జీవుడికి అత్యంత సహజ లక్షణాలు. మాయలో ఉన్న జీవుడికి ఎవరు నేర్పించిన అవసరం లేదు. నువ్వు కామం ఈ విధంగా మైథున సుఖం అనుభవించాలని ఎవరు నేర్పించిన అవసరం లేదు. మాంసం తినాలని ఎవరు నేర్పించిన అవసరం లేదు. మత్తుమందులు కూడా ఎవరు నేర్పించే అవసరం లేదు. అంటే మనసు చాలా నదులన్నీ సముద్రం వైపు ఎలా వెళ్తుంటాయో మాయలో ఉన్న జీవుడి మనసు అత్యంత సహజంగానే సెక్స్, మాంసము, తర్వాత మత్తు మందులు వీటి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. మరి శాస్త్రాల్లో ఇవెందుకు ఇచ్చారు, దానికి ఏం సమాధానం చెప్పారు భాగవతంలో అంటే, లోకే వ్యవయ ఆమిష మధ్య సేవ నిత్యాహి జంతు నహి తత్ర చోదన. చోదన అంటే వాడిని ఏమి ఇన్స్పైర్ చేయనవసరం లేదు, నువ్వు సెక్స్ చేయి, మాంసం తిను, మందు తాగు అని ఎవరిని నేర్పించి ట్రైనింగ్ ఇచ్చే అవసరం లేదు. అయితే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఓకే, నీకు కామం అనుభవించాలనుంది, వివాహం చేసుకో. మాంసం తినాలనుంది, యజ్ఞం, ఇదో కాళిక యజ్ఞం అని చెప్పారు. ఇలాంటిదో ఇది యజ్ఞం ఉంది, యజ్ఞం, వివాహ, యజ్ఞ, తర్వాత మందు తాగాలనుంది, సురాగ్రహ కాళికాదేవికి. ఇక్కడ తక్కువ అనుకోండి, అక్కడ బెంగాల్లో అటువైపు కాళికాదేవికి మందు నివేదన చేస్తారు సారాయి ప్రసాదం అని తాగుతారు. వాళ్ళు ఏం చెప్తారు, ఇది శాస్త్రాల్లో ఉంది అంటారు. అవును, ఉంది శాస్త్రాల్లో. భాగవతం ఏం చెప్తుంది, ఎందుకు ఉంది శాస్త్రంలో అంటే, దాన్ని ప్రేరేపించడం కోసం కాదు, నియంత్రించి చివరికి దాన్ని నివృత్తి అసలు లేకుండా చేయడం కోసం. అందుగురించి వేదాల్లో ఇచ్చారు. వేదాల్లో ఎందుకు ఇచ్చారయ్యా అంటే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇంకా లోతుగా చెప్పాలంటే, వేదాలు ఎంత దిగజారిపోయిన జీవుడిని కూడా తిరిగి కృష్ణుడి దగ్గరికి చేర్చాలనే లక్ష్యంతో వేదాలు ఉన్నాయి. కాబట్టి కామసుఖము, మాంసాహారము, మత్తుమందులు అత్యంత నీచ నికృష్ట స్థితిలో ఉన్న జీవుడికి లక్షణాలు అవి. అటువంటి వ్యక్తిని వదిలేస్తే ఎలా ఉద్ధరించబడతాడు? కాబట్టి వేదాలు ఏం చేస్తున్నాయి, ఓకే నీకు కామం అనుభవించాలని ఈ విధంగా వివాహం చేసుకో, ఒక పరిమితికి లోబడి ఉండాలి, ఈ వయసు తర్వాత అసలు నువ్వు ఇక కామం అసలు తాకకూడదు, భార్యాభర్త దూరం అయిపోవాలి, తర్వాత సంతానాన్ని ఈ విధంగా బాధ్యతగా పెంచాలి. సంతానం పట్ల బాధ్యత లేదనుకో ఏమవుతుంది, నీ కామసుఖం విచ్చలవిడి అయిపోతుంది. సంతుడు భగవంతుడు చేసిన ఏర్పాటు జీవుడి యొక్క ఉద్ధరణ కోసం ఇదంతా. పిల్లల్ని కానీ జంతువుల్లాగా వదిలేయండి అంటే అప్పుడు కామసుఖం విచ్చలవిడిగా అనుభవిస్తారు. సంతానం పట్ల బాధ్యత ఉందంటే
ఏమవుతుంది? సహజంగానే మనసు కామం వైపు వెళ్ళేది తగ్గుముఖం పడుతుంది. పిల్లల బాధ్యత, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, పెరుగుతున్నారు, వీళ్ళ బాధ్యతలు చూసుకోవాలనుకున్నప్పుడు కామసుఖం పట్ల అంతగా తగ్గే అవకాశం ఉంటుంది. గత మాంసాహారం ఇచ్చారు, అనుమతి ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, చాలా దిగజారిపోయాడు జీవుడు, భగవంతుడు సేవ చేయాల్సిన జీవుడు తను సేవించబడాలని వచ్చి తన ద్వేషంతో నిండిపోయి పూర్తిగా తన స్థితిని మర్చిపోయి ఈ నీచ నికృష్టమైనటువంటి అలవాట్లలో ఇరుక్కుపోయాడు. ఇతన్ని భగవంతుడు ప్రతి జీవుడిని ప్రేమిస్తాడు. ప్రేమించే తండ్రి తన ప్రియపుత్రుడిని ఎంత దిగజారిపోయినా, ఎంత చెడిపోయినా, ఎంత దుర్మార్గుడైనా సరే అతన్ని ఏదో ఒక విధంగా మళ్ళీ దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకు భగవంతుడు ఈ వేదాల్లో ఇక్కడ ప్రభుపాదం ఏం చెప్పారు, భగవంతుడి ఆదేశం ఏం కాదు కాళికాదేవికి బలి ఇచ్చేదని, కానీ వేదాల్లో ఉంది అది. ఇక్కడ చర్చించేది వేదాల్లో ఉంది, భగవంతుడి నిర్దేశం కాదు అది. దిగజారిపోయినటువంటి వ్యక్తిని క్రమక్రమంగా ఉద్ధరించడం కోసం, సరే నీకు మాంసం తినాలని ఉంది కదా, నేను చెప్తే వినవు, నువ్వు ఒకసారి వదిలేయమంటే సరే నెలకొకసారి ఈ విధంగా బలి ఈ విధంగా తీసుకుని, అప్పుడు ఏమవుతుంది, నువ్వు పరోక్షంగా కృష్ణుడి ఆదేశానికి తలంచుతున్నావు. డైరెక్ట్గా నీ కృష్ణుడితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టం లేదు నీకు. ఎందుకు పత్రం పుష్పం పళ్ళమే అంటావు, నాకు మాంసం అండం మీనం కావాలి, నచ్చవు, నాకు నచ్చదు నువ్వు అంటే, తండ్రి అంటే నచ్చదు. కాబట్టి తండ్రికి బిడ్డ కావాలి, ఏం చేస్తున్నాడు, సరే నీకు మాంసం అండం మీనమే కదా, సరే వేరే నియమాలు దుర్గాదేవి కాళికాదేవి వాళ్ళకి పెట్టి ఈ విధంగా తిను పలాను రోజు పలాను రోజు అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా నువ్వు తండ్రి ఆజ్ఞనే పాలిస్తున్నావు. ఏదో ఒకరోజు ఏమవుతుంది, క్రమక్రమంగా నువ్వు శుద్ధమవుతూ ఒకరోజు భాగవత ధర్మం అనుసరించే స్థితికి వస్తావు. దానికోసం ఈ విధానం పెట్టారు. అంతేగాని శాస్త్రంలో ఉంది కదా నువ్వు కామం అనుభవించాలి, శాస్త్రంలో ఉంది మాంసం తినాలి, ఉంది తినాలి అంటే ఈ కారణాల వల్ల ఉంది. నువ్వు కామం అనుభవించకుండా ఉండగలను, నేను మాంసాహారం లేకుండా ఉండగలను, మత్తు మందులు లేకుండా ఉండగలను అంటే ఆ నియమాలు నీకు కాదు, ఆ శాస్త్రం నీకు కాదు. శాస్త్రాల్లో కూడా మూడు ఉన్నాయి, తమోగుణ సూచనలు, రజోగుణ సూచనలు, సత్వగుణ సూచనలు. ఎవరు ఏ గుణంలో ఉన్నారో దాన్ని ఆ గుణం నుంచి ఉద్ధరించబడ్డాని కోసం అవి ఉన్నాయి. కాబట్టి నువ్వు సత్వగుణంలో నువ్వు ఆచరించగలిగే వాడికి తమోగుణ శాస్త్రము, రజోగుణ శాస్త్రాలు అవి వర్తించేవాడు. ఒకటి జీవుడు లక్ష్యం ఏంటి, మొత్తానికి బయటపడాలి. సో చివరిలో ఏం చెప్పారు ప్రభుపాద ఇక్కడ మధ్యలో, యజ్ఞము కలియుగానికి ఇవ్వబడిన యజ్ఞం ఏంటి, సంకీర్తన యజ్ఞం. మిగతా యజ్ఞాల్లో అసూయ ఉంటుంది అని, జంతువులు ఇవ్వాలి ఇక అసూయ ఉన్నట్లే అక్కడ, కానీ సంకీర్తన యజ్ఞంలో ఉన్న అసూయ పూర్తిగా తొలగిపోతుంది, హృదయం నిర్మలం అవుతుంది. ఎంత ఎక్కువగా హరినామం వింటావో, హరికథ వింటావో, అంత త్వరగా హృదయం మాలిన్యం, మత్సరత ఉంది, కామక్రోధ మోహలోభ మద మత్సరత పరమ నిర్మత్సరానం. భాగవత ధర్మం ఏం చేస్తుంది, నీ హృదయంలో ఉన్నటువంటి మత్సరత అసూయను పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా తుడిచిపడేస్తుంది. భాగవతం ఆరంభంలో వచ్చింది కదా, ఏముంది, పరమ నిర్మత్సరానం. ఏ శ్లోకంలో కైతవత్ర కైతవ, అక్కడ కూడా చీటింగ్ రిలీజియన్, మోసపుచ్చే ధర్మాలు ఇవన్నీ కూడా, జీవుణ్ణి మోసం చేసే ధర్మాలు. ఒక్కటే ఒక ధర్మం మోసం చేయనిది, పవిత్రమైంది భగవత పరమ నిర్మత్సరా. నిన్ను అత్యంత నిర్మలమైనటువంటి హృదయంగా మారుస్తుంది నీ హృదయాన్ని శ్రీమద్ భాగవతం. అది భాగవత ధర్మం. భాగవత ధర్మం అంటే దారి తప్పిన జీవుడిని, గతి తప్పిన జీవుడిని తిరిగి తన యొక్క అత్యంత ప్రియమైనటువంటి భగవంతుడి దగ్గర చేర్చేటువంటి ధర్మం. జీవుడికి చాలా చాలా ప్రియం భగవంతుడు అండి, అటువంటి ప్రియ సన్నిధికి చేర్చేటువంటిది భాగవత ధర్మం. అందుగురించి మనం చూడొచ్చు పుస్తకాల్లో ఎక్కువ ప్రేమ అనే పదం వాడుతుంటారు, ద్వేషము
ఎక్కడ ప్రేమ ఎక్కడ చూడు. అంత దిగజారిపోయిన జీవుడికి ద్వేషం. భాగవతం ఏం చేస్తుంది? ఆ అసూయను తొలగించి నీలో ప్రేమను నింపుతుంది. కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమను జాగృతం చేసేది ఇది భాగవత ధర్మం. ఎంత శుద్ధమైన ధర్మం, పవిత్రమైన ధర్మం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీకు ఎవరికన్నా దీనికి సంబంధించి ఏమైనా ఉంటే అడగచ్చు. ప్రశ్నలు, సంశయాలు, వ్యాఖ్యలు. భాగవత ధర్మం శ్రీమద్ భాగవతం కీ జాయ, శ్రీ ప్రభుపాద కీ జాయ, శ్రీ శ్రీ నితాయ గౌర సుందర కీ జాయ, శ్రీ శ్రీ నితాయ గౌర సుందర మహాప్రసాదం కీ జాయ, హరే కృష్ణ.